ఒసే ఐస్ క్రీమ్ కి వెళ్దాం, బయటికి రావే. ఒసే ఈ టైం లోనా? టైం చూసావా? 10 అవుతుంది. మార్నింగ్ చూసుకుందాం లేవే. ఇప్పుడు ఎందుకు? వస్తావా రావా? ఒసే ఇప్పుడు ఎందుకు? వస్తావా రావా? ఒసే ప్లీజ్. వస్తావా రావా? అర్థం చేసుకోవే. ఏంటి నీ టార్చర్ అర్ధరాత్రి? వస్తావా రావా? ఒసే సైకోదానా, వస్తున్నా. ఎక్కడున్నా? నేను ఆల్రెడీ వచ్చేసా. మీ అపార్ట్మెంట్ కింద ఐస్ క్రీమ్ బండి దగ్గర ఉన్నా. త్వరగా వచ్చే. అన్న ఒక కుల్ఫీ ఐస్ క్రీమ్. అన్నా నాకు చాకోబార్. నేనేంటి ఇంత ధైర్యంగా వచ్చేసా? ఆ పర్లేదులే, ఎలాగో అది వస్తుందిగా. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. ఓకే ఓకే కూల్, వదిలేయమని చెప్పొచ్చు కదా. ఏదో హెల్ప్ చేద్దామని లవరీ ఫీలింగ్తో పట్టుకున్నా. లవరీయా? ఫ్రెండ్తో అయితే ఫ్రెండ్లీ, లవర్తో అయితే లవరీయేగా, తెలీదా? నోనో, లవ్ ఏంటి? నేను ఈ లవర్ కాదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే కూల్. ఇప్పుడు భయం పోయింది కదా, నడుస్తూ డిబేట్లో పార్టిసిపేట్ చేద్దామా? నించోని నించోని కాళ్ళు ఆగేస్తున్నాయి. అవును, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఈ ఏరియా కొత్త? కొత్తో పాతో నీకెందుకు అబ్బాయి? అయినా ముక్కు మొహం తెలియనోళ్ళతో నాకు డిస్కషన్ ఏంటో చెప్పా. ముక్కు ముఖం తెలీదా? ముక్కేమో స్ట్రైట్గా ఉంది, మొహమేమో వెలిగిపోతుంది, కళ్ళు కనిపించలేదా? పోనీలే, ట్రీట్మెంట్ చేయిద్దాం. ఇదిగో అమ్మాయి, ఆగు. ఆగొచ్చుగా, బ్రేకుల్లో ట్రైన్లో ఒకే ట్రాక్లో పోతున్నావు. అమ్మాయిల్ని గాజు బొమ్మల్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలని ఒకరంటే, ఆడవారి మాటలకి అర్థాలే వేరులే అని ఇంకొకరు అంటారు. సో ఈ చిరాక్కి అర్థం నిన్ను కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలనా లేక దాన్ని రివర్స్ చేసుకోవాలనా?
ఎస్. ఇంతకీ మీ పేరేంటో? ఎందుకు తెలుసుకొని ఏం చేస్తావు? కోప్పడకండి, లాస్ట్ టైం రేషన్ కార్డ్కి అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు ముందు వెనక ఎవరు లేరా అని అడిగాడు. అప్పుడు నేను అన్నాను, ముందు వెనక ఎవరు లేరు, పక్కనున్న వాళ్ళ పేరు తెలియదు అని. సో మీరు మీ పేరు చెప్పారంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కన్ఫ్యూషన్ ఏం లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం లేకుండా ఫిల్ చేసి వచ్చేస్తా. ఆహా, పేరు సరిపోతుందా లేకపోతే ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్ కూడా ఇవ్వమంటావా? భలే వారండి. ఏంటి అంటే మీరే ఫోన్ నంబర్ ఇస్తా అన్నారు. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు. సరే రాసుకో, 100. అబ్బో, ఓయ్ నిన్నే, ఓయ్ అబ్బా. ఏంటి అబ్బాయి? అమ్మాయిలు ఎక్కువ బాధలో ఉన్నప్పుడు, ఎక్కువ ఆనందంలో ఉన్నప్పుడు, లేదా ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు మొహంలో కోపం ముక్కు మీదకొస్తుందంట. నిజమే. చూడండి పాపం, మీ ముక్కు ఎంత ఎర్రగా అయిపోయిందో. కొంచెం కోప్పడకుండా వినొచ్చుగా. అబ్బా సాయిరామ్, ఏంటయ్యా నీ బాధ? నీ మాటలు నీ నోట్లో నుంచి కాదు, తలలో నుంచి ఊడిపడ్డాయి. చెప్పు, ఏంటో చెప్పు. నాన్న తెలుగు, అమ్మ బెంగాలీ. అమ్మ నాన్న చూసిన వెంటనే ప్రపోజ్ చేసిందంట. మా నాన్నది నాతో చెప్తుంటే ఏ లైట్లే, ఏదో సినిమా స్టోరీ చెప్తున్నాడు అనుకున్నా. అది ఇప్పుడు అర్థమైంది. వేర్వేరు భాషల మధ్య లవ్ అట్ ఫస్ట్ సైట్ వర్కౌట్ అయినప్పుడు మనం వేర్వేరు స్ట్రీట్స్లోనే ఉంటున్నాం. వర్కౌట్ అవ్వదు అంటావా? ఆహా, అంటే ఇది నా ఫీలింగ్. చిన్నప్పుడు నీ కాబోయే పెళ్ళాం ఎలా ఉండాలిరా అని అడిగితే సిగ్గుపడేవాడిని. అదే కొంచెం పెద్దయ్యాక అడిగితే నాకప్పుడే పెళ్ళేంటి అనేవాడిని. కానీ అప్పుడు తెలియలేదు, ఇప్పుడు అర్థమైంది. 5 అడుగుల ఎత్తు, 50 కేజీల బరువు, కావలసినంత బలుపు, ముక్కు మీద కోపంతో ఇలా ఉంటే చాలు అని. ఆహా, అవునా? నీకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న వాళ్ళని నువ్వు వెతుక్కున్నావు, మరి నాకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ కూడా చెప్పనీయవా? రా బాబాయ్, ఆపే. నాకు కాబోయే మొగుడు రాముడిలా విల్లు వంచాలి, లక్ష్మణుడిలా గీత గీయాలి, హనుమంతుడిలా గాల్లో ఎగరాలంటే రావణుడిలా వచ్చి ఎవడో ఒకడు తన్నుకుపోతాడు. అప్పుడు నీ పేరు ఒక 1,00,000,000 ఇంపోజిషన్ రాసుకుంటూ కూర్చోవాలి. అది నా వల్ల ఏ పని కాదు. సూటిగా సుత్తి లేకుండా చెప్పేయి. నేను చెప్పేది సోదా, అయితే వింటాం మానే. అమ్మో, మళ్ళీ కోపం ఒకటి. ఏంటి ఇది, ఇంకా రాలేదు? అది కాదమ్మాయి, చెప్పేదేదో కంప్లీట్గా చెప్పేసి వెళ్ళొచ్చు కదా. ఓయ్ నిన్నే, ఎవరికోసం చూస్తున్నావు? అర్ధరాత్రి ఊరు పేరు తెలియని అమ్మాయిని ఏడిపించే అబ్బాయి కోసం చూస్తున్నా. ఇప్పటి వరకు ఇక్కడే తిరిగాడు, ఏవేవో చెప్పాడు, ఏదేదో మాట్లాడాడు. వాడి కేర్ ఆఫ్ అడ్రస్ ఎర్రగడ్డేమో అనుకున్నా, ఇప్పుడే తెలిసింది అడ్రస్ మారి వైజాగ్ రోడ్ల మీద తిరుగుతున్నాడని. చూడమ్మాయి, సినిమాల్లో చెప్పినన్ని డైలాగ్స్ చెప్పలేను, చూపించినన్ని విజువల్స్ చూపించలేను, కానీ కొంచెం సినిమాటిక్గా చెప్పడానికి ట్రై చేశానే. ఏడడుగులు కలిసి నడిస్తేనే మన పెళ్ళైనట్టయితే, పక్క పక్కన కూర్చొని మంత్రాలు చదివితేనే మన పెళ్ళైనట్టయితే, నీ మెడలో మూడుములు వేస్తేనే మన పెళ్ళైనట్టయితే, తలకి బాసికం, నెత్తిమీద జీలకర్ర బెల్లం పెడితేనే మన పెళ్ళైనట్టయితే, అలానే చేద్దాం. నీ చీర కొంగు నా పంచకి మూడేసే రోజు కోసం వెయిట్ చేస్తా. నా చిటికిన వేలు నీ చిటికిన వేలును తాకే స్పర్శ కోసం ఎదురు చూస్తా. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ యు ఆర్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ వండర్ దట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. లవ్ యూ.
ఓయ్ ఏం లేదు, నన్ను మా ఇంటి దగ్గర దాకా డ్రాప్ చేయగలుగుతావా? అడగాల డ్రాప్ చేయమని. ప్రతి ఒక్కడికి ఒక పాస్ట్ ఉంటుంది. ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని ఆన్లైన్లోనే పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్న ఈ రోజుల్లో ఒక అమ్మాయిని వెతికి పట్టుకొని ప్రపోజ్ చేసి పడేయడం అంటే కష్టమే. 20స్లోనే కాదు, 90స్లో కూడా అంతే. ఫేస్బుక్ చాటింగ్లు, వాట్సాప్ చీటింగులు లేని రోజుల్లో కూడా సేమ్ ప్రాబ్లం. బట్ దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏంటి అంటే ఇది చాలామందితో చెప్పిందే, కానీ ఇక్కడ వాడేస్తున్నా. ఏమనుకోకే, నీ పాస్తో నాకు అవసరం లేదు, మన ప్రజెంట్ నాకు ముఖ్యం. మరో 80 ఏళ్ళు కలిసి వేసే అడుగుల్లో కూడా ఏ రోజు నేను వేలెత్తి చూపించను. నీ పాస్ట్ ఏంటి అని అడుగును. అండ్ నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ బిఫోర్ 1 వీక్. ఎస్, 1 వీక్ ముందు అదే షాప్ దగ్గర నిన్ను చూసా. అప్పటి నుండి డైలీ చూస్తున్నా, కానీ ఈరోజే ధైర్యం చేశా. ఏంటి, కనీసం ఒక్కసారైనా వెనక్కి చూడడం లేదు? నేను నచ్చలేదా? నా మాటలు నచ్చలేదా? నా పేరు అడిగావుగా, లేఖ. లేఖ నా జీవన రేఖ. చిటికిని వేలు పట్టుకుంటే చాలు, 80 ఏళ్ళు కలిసి అడిగేద్దామన్నావుగా. ఆధార్ కార్డు ఎందుకు, డైరెక్ట్గా ఇంటికే తీసుకుని వెళ్తా. రేషన్ కార్డులో ఈ పక్కన పేరు కన్ఫర్మ్ చేసి గట్టిగా వినపడేలా చెప్దాం. వేరు వేరు భాషల మధ్య కాదు, మనుషుల మధ్య కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలుగుతుందని. అర్థం కాలేదు. నిన్ను 3 డేస్ బ్యాక్ అదే ఐస్ క్రీమ్ షాప్ దగ్గర చూసా. నేను వచ్చిన ప్రతిసారి నువ్వు వెళ్ళిపోవడం. ఒక్కరోజైనా నువ్వు మాట్లాడతావేమోనని చాలా వెయిట్ చేశా. ఫైనల్లీ ఇలా. వాట్, నిజమా? ఓయ్, ఇంతకీ నీ పేరేంటి? వరుణ్.